You will be all right. Thank you, Thank doctor. Hello? నేను బాలూన్ మాట్లాడుతున్నానన్నా. బాలు, ఎక్కడున్నావు? బెంగళూరులో. ఓ, సుశీన్ చూసావా? కలిశానన్నా. సుశీన్ నన్ను మర్చిపోయింది. ఓ గాడ్, క్యూర్ అయి ఉంటుంది. మర్చిపోయిన పాస్ట్ 3 ఇయర్స్ గుర్తుకొచ్చుంటుంది, నిన్ను మర్చిపోయి ఉంటుంది. నీ గురించిన జ్ఞాపకాలు వచ్చినా రావచ్చు, రాకపోయినా రాకపోవచ్చు. ఈ సిచ్యువేషన్లో తనకు నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అసలు అర్థం కాదు. నువ్వు ఫోర్స్గా వెళ్ళి నేనే నీ లవర్నని చెప్పినా నిన్ను ద్వేషించే అవకాశం ఉంది. ఏనాటికైనా నా జ్ఞాపకాలు తనకు గుర్తుకొచ్చి నేను లేనని తెలిస్తే చచ్చిపోతుందన్నా, వదిలేయమంటావా? నీ బాధేంటో నాకు అర్థమైంది బాలు. మనిషిని నువ్వు ప్రాణంతోనూ స్పర్శతోనూ చూస్తున్నావు, నేను ఒట్టి మాంసం రక్తంతో చూస్తున్నాను. ఏంటన్నా నువ్వు అనేది? బతకరని నేను హోప్స్ వదులుకున్న వాళ్ళందరూ బతికి బయటపడతారు. అంతా దేవుడి దయ నేనంటాను, అది ప్రేమ వల్ల నువ్వంటావు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నువ్వు నీ ప్రేమను నమ్ముకో, ఎందుకంటే రెండు ఒక్కటే. శతమానం భవతి సదా జపురుష సదేంద్రజహాజుషేవేంద్రజే ప్రతిష్ఠతి ధనం ధాన్యం వశం భగపుత్ర లాభం సదసంవత్సరం దీర్ఘమాయు సర్వావీట ప్రసాద ఫల సిద్ధిరస్తు. సుసి, ప్రదక్షిణలు చేసొస్తానన్నా. రండి వెళ్దాం. ఆ రోజు ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నా చూసారా? నిన్ను చూసి ఎన్నాళ్ళైంది. హే చింటు, నువ్వు సూపర్ మ్యాన్ వా. చింటు గడి ఫస్ట్ బర్త్డే రోజున కలుసుకుందాం. ఎలా ఉన్నావు? నువ్వు పిలిస్తే మాట్లాడాలి, తిడితే పడాలి. నువ్వేం ఫ్రెండ్ వే, ఇంకెప్పుడు నన్ను పలకరించాలని చూడకు. గుడికి వస్తే మూడు చేసింది. నేను గుర్తున్నానా? మెడ్రాస్ రెస్టారెంట్ లో సుసీతో చూసింది మిమ్మల్నిగా. మీతో కొంచెం మాట్లాడాలి. ఓ 5 మినిట్స్. సంతోషం అనేది ఆ కొద్ది రోజులే తను అనుభవించింది. నన్ను వదిలేక బాలు అంతా నేర్చి నేడుపున్న ఆ గుండెల్ని అలా పిండేస్తోంది. ఇవేమీ తెలియకుండా పాపం అండి తను. మిమ్మల్ని తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేయగానే నాకు చాలా బాధేసింది. కానీ మీ ప్రేమ పెళ్లి వరకు వచ్చి నాకేమన్నాలో తెలియటం లేదు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం, కానీ వాళ్ళ నాన్నకేం తెలియకూడదు. ఆయనకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు. అరే, వాళ్ళ నాన్న పెద్ద మ్యాటర్ ఏం కాదండి. ఏ, ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే వచ్చాను. మా అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్కి, ఏరియాలో ఎవరికి సుసీకి ఇలాంటి ప్రాబ్లం నన్ను మర్చిపోయిందని తెలియదు. తెలిస్తే అల్లాడిపోతారు. తెలియకూడదు కూడా. సుసీ వాళ్ళ నాన్న ఫేస్ చేయడానికి నేను ఒక్కడి చాలండి. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. వాళ్ళ నాన్నగారిని మేనేజ్ చేయగలరు, కానీ సుశీకి అర్థమయ్యేలా ఎలా చెప్పగలరు? తను అర్థం చేసుకుంటుంది, నాకు నమ్మకం ఉంది. డిడ్ యు గివ్ ఇట్ టు సుశీ? ఇంకా ఇవ్వలేదు. అన్నిటికీ లేట్ అయినా ఎవరా? చెప్తాను. త్వరగా ఎలా ఉంది? వెరీ నైస్. ఇది ఎప్పుడు కొన్నావు? నేను చెప్తాను, అది నేను ఇచ్చిన గిఫ్టే సుసి. బి అంటే బాలు నా పేరు. నువ్వు నువ్వు ఫంక్షన్ లో గొడవ చేసిన వాడివేగా. ఇంట్లో నువ్వు నన్ను తిట్టినప్పుడు నాకు అర్థం కాలేదు చూసి, షాక్ అయ్యాను. తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి అడిగిన తర్వాతే అర్థమైంది. గొడవ చేయకు, మర్యాదగా వెళ్ళు. నీతో ఒక విషయం చెప్పాలి చూసి. నేనెవరో తెలియక నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు నాతో మాట్లాడినట్టు మా నాన్నకు తెలిసిందా? వెళ్ళిపో. సుసి, ఒక్క నిమిషం ఆగు సుసి, ఆగు సుసి. నీ చెప్పి చూపి. ఏయ్, ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? ఐ విల్ కాల్ ద పోలీస్.
నేను చెప్పినా నీకు అర్థం కాదురా, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అర్థమైందా? సుసి ఒక్క నిమిషం, నన్ను చూసి అలా భయపడకు సుసి. నేను పిచ్చోడ్నేం కాదు సుసి, నీతో కొంచెం మాట్లాడాలి అంతే. రా సుసి, భయపడకుండా రా సుసి. చూసుకొని రావచ్చు కదా, వేసుకో. నీకేం కావాలి? వెళ్ళిపో ప్లీజ్. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాననుకో, తర్వాత ఇంకో రోజు వచ్చి ఎందుకు బాలు నన్ను వదిలేసావు, నా షర్ట్ పట్టుకుంటే అప్పుడు నేనేం చేయను? నిజంగా నువ్వెవరో నాకు తెలియదు. అయ్యో, నీకు తెలియదని నాకు తెలుసు సుసి, అది చెప్పడానికి నేను వచ్చాను. నువ్వు చెన్నైకి వచ్చావు సుసి, నువ్వు నేను లవ్ చేసుకున్నావు. నిజంగా నేను కొంచెం అజాగ్రత్తగా ఉండేసరికి మీ నాన్న నన్ను కొట్టి పరిస్థితిని తీసుకొచ్చేశాడు. నువ్వు చెప్పేది నిజమే ఉండొచ్చు, నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుండొచ్చు, ఇవేమి వద్దు ప్లీజ్. మా నాన్న గురించి నీకు తెలీదు. ఎప్పటికీ భయం పోదా, ప్రతి విషయానికి భయం, ఎవరు చూసినా భయం. మీ నాన్న నిన్ను భయపెడుతూ పెంచాడు, అదే నీ సమస్య. ఎందుకు భయపడుతున్నావు సుసి? ఏం చేయగలడు మీ నాన్న? చంపేస్తాడా? చంపని చెప్పు సుసి. సుసి, సుసి, నా మీద నమ్మకంతో అన్నావు కదా సుసి, నేను మర్చిపోయినా నన్ను వదలొద్దని ఏడ్చావు కదా సుసి, అది మర్చిపోయేటైనా వెళ్ళి దాక్కోమంటావా? ఏం సుసి, నేను లేకుండా నువ్వు బతకలేవు సుసి, నేను నిజంగా చెప్తున్నాను, దయచేసి నమ్ము సుసి. రే, లేపేంటి రా వాణ్ణి. సుసి, నేను ఇంతగా చెప్తున్నా నీకు నమ్మకం కలగట్లేదా? సుసి, 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 పద పెడదాం. నాన్న, అతను పిచ్చోడే కాదు. సుసి, వెళ్ళొద్దు సుసి. సుసి, సుసి, ఆగు. వస్తున్నా సుసి. సారీ, నేను తెలియకొచ్చాను. లేదు, నువ్వేదో కోపంలో లేదా? నేను నిన్ను కోపగించుకుంటాను. ఆ రోజులో నన్ను తిట్టి ధర్మేస్తావు అనుకున్నాను. ఆ రోజు గుళ్ళో చూసి ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తే పెద్దగా అరిచి చింటూని తీసుకుని పారిపోయా, నీకు కోటింగ్ ఇచ్చి వెళ్దాను వచ్చాను. అది నేను చేయాలి, కానీ నువ్వు చేయాలని. చాలు, ఇంకా మాట్లాడుకో. అంత తప్ప నేనేం చేశానే? చెప్తే మాత్రం నీకు అర్థమవుతుందా ఏంటి? చేసిందంతా నువ్వు చేసి నన్నెందుకు గెలిచేస్తావు? నేనేం చేశాను? మెడ్రాస్ రెస్టారెంట్లో నన్ను అవమానించలేదు. నేనా? మరి నేనా? ఊరికి వాకి లూసా. నేను లూసా? అవునులే, నేను లూసే. పిలుస్తుంది బాలు. నా వాయిస్ లో ఉందండి, లాగ కాదే, నీ వాయిసే. బాలు, సుసి పిలుస్తుంది. బాలు, సుసి పిలుస్తుంది. బాలు, సుసి పిలుస్తుంది. బాలు, సుసి పిలుస్తుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు? బాలు, నేనే. ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశాను. సుసి గొంతు వినాలని అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచో చేస్తూ ఉంటాను. తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. నా రింగ్ టోన్ మార్చింది, నా రూమ్ని మార్చింది, మా ఏరియాలో వాళ్ళందరినీ మార్చేసింది. రేవతి, ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వీడు పిచ్చోళ్ళలాగా రోజు సుసి వెనక తిరుగుతున్నాడని చూస్తున్నావా? తను నన్ను ఎంతగా లవ్ చేసిందో, నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి. కాఫీ తాగుదాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి. ఏంటి ఇది అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్చేసింది. తనకి ఈత అస్సలు రాదు రేవతి. ఒకరోజు ఫిషింగ్ బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్గా నీళ్ళలోకి దూకేసింది. తర్వాత నేను కాపాడి ఏంటి ఇది ఈత రాకుండా ఎందుకు దూకావని అడిగితే నువ్వు ఉన్నావు కదా బాలు, నాకేంటి భయం ఉంది, తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి. ఊ అని తను ఒక్క మాట అంటే చాలు రేవతి, వాళ్ళ బాబు కాదు ఎవడొచ్చినా సరే ఈ ఊరు తగలబెట్టినా సరే తీసుకువెళ్తాను. కానీ తను మనస్ఫూర్తిగా రావాలి, అందుకోసమే నేను ఇంతగా ఎదురు చూస్తున్నాను.
సుసి, నువ్వు బాలు, నేను ఏది తెలుసుకోవాలనుకోవట్లేదు. నా మ్యారేజ్ తప్పకుండా వచ్చాయి. దయచేసి నీ ఫ్రెండ్ని ఊరికి వెళ్ళమని చెప్పు. సుసి, బాలు, నువ్వు వింతగా చెప్పినా నమ్మలేదు. ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుందని నమ్ముతావా? నమ్ముతున్నాను. నీకు పిచ్చా? దానికి వేరొకరితో పెళ్లి. వాళ్ళ నాన్నని కాదని నువ్వు బెంగళూరులో ఏమీ చేయలేవు. ఆ ఇన్విటేషన్ తీసి చూడు. సుసి విత్ బాలు. నా సుసి పేరు పక్కన ఇంకొకటి పేరు ఉండడానికి వీల్లేదు. ఎలా అన్ని ఇన్విటేషన్లో వాడి పేరు వచ్చింది? అంకుల్తో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఇక వాడు ప్రాణాలతో ఉండడం కష్టం. ఖచ్చితంగా అంకుల్ వాడిని ప్రాణాలతో వదలరు. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు ఆ రాస్తా. నేను బయలుదేరుతాను. ఉండి ఏం చేయాలి? వస్తాడు, మాట్లాడతాడు, గొడవ పడతాడు, పరువు పోతుంది. నువ్వు నాతో వచ్చినా వాడు వెనకాలే వస్తాడు. వాడికి ఎవరు చెప్పినా అర్థం కాదు, నువ్వు చెప్తేనే అర్థమవుతుంది. నువ్వే ప్రయత్నించు. థ్యాంక్స్ బ్రదర్. చూసావా, వాడు కూడా మన మ్యాటర్ తెలుసుకొని మెల్లగా జారుకున్నాడు. కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదే. నువ్వు నీ పాటికి వెళ్ళడం, నేను నీ వెంట పడ్డం ఏంటి చూసి? నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను కొంచెమైనా ఆలోచించవా? నువ్వే అన్నావు కదా చూసి. వెళ్ళిపోమని ఎన్నోసార్లు ముత్తుకున్నాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీలాగే ఒకడు కాలేజీలో నా వెంట పడేవాడు. నన్ను లవ్ చేస్తున్నానని క్యాంపస్ మొత్తం చెప్పాడు. నిజానికి నేను అతని ఫ్రెండ్గానే చూశాను. అతన్ని మా నాన్న నడి రోడ్లో పెట్రోల్ పోసి తగలపెట్టాడు. అతను కేకలేస్తూ కాలిపోవడు. నేను వాళ్ళమ్మ పిచ్చిదైపోయింది. నా బిడ్డ ఎక్కడ, నా బిడ్డ ఎక్కడ అని వాళ్ళమ్మ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంటే నా ఒంట్లో ఉడుకు పుట్టేది. తెలుసా, ఇప్పుడు నువ్వు వచ్చావు. నేనేం పాపం చేశాను? దయచేసి వదిలే. నువ్వు చెప్పిందంతా నిజం, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నన్ను వదిలేక బాలు అని నువ్వే కదా అన్నావు. నువ్వు అన్నదే నేను నీకు మళ్ళీ చెప్తున్నాను చూసి. దయచేసి నన్ను అర్థం చేసుకో చూసి. నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. సుసి, సుసి ఆగు సుసి. దయచేసి నేను చెప్పేది విను సుసి. సుసి అలా వెళ్ళిపోకు సుసి, ప్లీజ్. నేను చెప్పేది కొంచెం విను సుసి, ప్లీజ్. ఈ విషయం మా నాన్నకి చెప్పకండి. నేను మళ్ళీ ఇక్కడికి రాను. పర్వాలేదమ్మా. ఏంటి అలా చూస్తున్నావు?
నిన్ను చూస్తుంటే కోపడాలో జాలిపడాలో తెలియడం లేదు. సుసి, నీ క్లోజ్ ఫ్రెండ్నే నేను, కానీ నీ గురించి బాధపడకుండా ఆ బాలు గురించే బాధపడుతున్నాను. కానీ ఒక్క విషయం సుసి, ఈ లోకంలో బాలుకొచ్చిన పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదు. నువ్వు అతను లవ్ చేసావే, నన్ను వదలదు అన్న ఒక్క మాట కోసం ఇవాళ ఇంతగా పోరాడి అక్కడ చావు బతుకులో ఉన్నాడు. తను చెప్పింది నిజమని కనిపించలేదా సుసి? ఇంకా 2 గంటల్లో నీ లైఫే మారిపోతుంది సుసి. సుసి, కొంచెం ఆలోచించు చూడవే, ప్లీజ్ సుసి, ఆలోచించు సుసి, నా కోసం ఆలోచించవే. సుసి, రెడీయా? వస్తున్నాను నాన్న. వెళ్దాం.